పుణ్యశ్రీ. ఈ రోజు మన మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం. ఈయన 1924 డిసెంబర్ 25 జన్మించారు. ఈయన జన్మస్థలం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్. వాజ్పేయి బీజేపీ పార్టీ తరఫున ప్రధానమంత్రి పదవిని పొందారు. ఈయన 1996 లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి లభించిన అది 13 రోజులే చేయవలసి వచ్చింది. అనంతరం రెండోసారి ప్రధానమంత్రి పదవి 1999లో చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. రాజకీయాలలో ఈయన చేసిన సేవలకు గాను 2015లో భారతరత్న పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. ఈయన గొప్ప మేధావి మరియు కవి కూడా. ఈయన రాజకీయాలలోనే కాక కవితా రంగంలో సేవలు అందించారు. ఈయన 2018 ఆగస్ట్ 17న అనారోగ్యంతో కనుమూశారు. నిస్వార్థంగా క్రమశిక్షణతో పనిచేస్తే అవార్డులు రివార్డులు పొందడమే కాక జనం హృదయాలలో అదిలంగా నిలిచిపోతాం కదా ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కిడ్స్ ఈటీ ఛానల్లో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.